నమస్తే, ఎన్ఎస్ఐఆర్కు స్వాగతం. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి కూని చేయడమే అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజు అన్నారు. ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్ నుండి ఐబీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి పార్లమెంటులో చర్చలు జరగకుండా అకారణంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీల్ని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము. దానిలో భాగంగానే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరూ కూడా పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. డిసెంబర్ 13వ తారీఖు నాడు బీజేపీ ఎంపీ పర్మిషన్ తోటి పాసులు తీసుకొని అగంతకులు పార్లమెంటులో ప్రవేశించి ముఖబాంబులు వేయడం జరిగింది. మరి దీనికి భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడితే మరి దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు పార్లమెంటులో చొరబడ్డ అగంతకుల మీద, పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడిగిన ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. కాబట్టి ఇలాంటి అప్రజాస్వామిక నిరంకుశ చర్యల్ని మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు తిప్పి కొట్టాలి, దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ చర్యలకు కారణమైన వాటిని వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రతిపక్ష ఎంపీల మీద చేసిన సస్పెండ్లను వెంటనే తీసివేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంటులో పాసులు ఇచ్చిన ఎవరైతే ఎంపీ ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ భద్రతా వైఫల్యాలకు ప్రధానమైన కారణం వహిస్తూ ఇలా వెంటనే రాజీనామా చేయాలి, ఇలా పరిపాలించే అధికారం లేదు, వెంటనే దిగిపోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.